भारत माता की, भारत माता की जय श्री राम, वंदे राम लक्ष्मण जानकी, नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, अंदर की नमस्कार। प्रजा संग्राम यात्रा रेंडव दश मुगिंपु संदर्भंगा एर्पाटु बहिरंग सभकु विच्चेसिनटुवंटि नेटि कार्यक्रम मुख्य अतिथुलु मन अंदर प्रियतम नायकुलु मन अंदर स्फूर्ति प्रदात मन अंदर हीरोगा भाविंचे केंद्र होम शाख मंत्रुलु श्री अमित शाह गारिकि హృదయపూర్వక స్వాగతం భక్తు సమయం కుదువాడి కుందమల్లి మీద పెళ్ళేసుకుంటాను కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు వేదికపై పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభారి కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్న గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ మురళీధర్ గారు తమిళనాడు సభాపతి శ్రీ పి సుధాకర్ రెడ్డి గారు వేదికపై ఇతర పెద్దలు నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అంత దూరం నుంచి మన కోసం వచ్చిన మన అమిత్ షా గారు అటువంటి గొప్ప నాయకుడికి అటువంటి మహానాయకుడికి ఒక్కసారి ఈ తెలంగాణ గడ్డలో పౌరుషం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెగించి తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతూ గొల్లకొండ కిల మీద కాశాపు జెండాను రెప్పరెప్పలాడిస్తామన్నా అంటూ ఒక్కసారి రెండు చేతులెత్తి రెండు చేతులను చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పంపుతామన్న అమిత్ షా గారికి. ఇది అన్న జోష్, ఇది అన్న జోష్, ఇది అన్న జోష్. భూమి బద్దలైందా, ఆకాశం ఈనిందా అన్న రేంజ్లో తరలి వచ్చిన నా సోదర కార్యకర్తలకు నిజంగా రెండు చేతులెత్తి దండాలు పెడుతున్నా. ఇక్కడే కాదన్నా, ఇక్కడే కాదక్క, 2 కిలోమీటర్లన్నా 3 కిలోమీటర్లన్నా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందన్నా. వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీద ఉన్నారన్నా. ఫోన్లు అన్నా, మేము వస్తాం, మేము అమిత్ షా గారు చూస్తాం, అమిత్ షా గారు భాషను వింటాం, మాకు అదృష్టం లేకుండా పోతుందన్నా మెసేజ్ వస్తున్నాయన్నా. వాళ్ళందరికీ వేదిక ద్వారా క్షమాపణ చెప్తున్నామన్నా. తప్పకుండా అమిత్ షా గారు మళ్ళొస్తారన్నా, తప్పకుండా మన కోసం వస్తారన్నా. ఈరోజు అవకాశం లేకుంటే మళ్ళీ అవకాశం వస్తుందన్నా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా సంగ్రామ సేన కార్యకర్తలకు ఒక్కసారి చప్పట్లు కొట్టురన్నా. 31 రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమైనన్నా, వాళ్ళ కుటుంబానికి దూరమైనన్నా, ఒక అన్న కాళ్ళకు చెప్పులు లే, ఒక అమ్మ వాళ్ళ ఒక తల్లి ఒక అక్క వాళ్ళ అమ్మకు కాలు సర్జరీ అయితే పోలేదన్నా. మా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి వాళ్ళ అమ్మకు సర్జరీనా పోలేదన్నా. ఉపవాస దీక్షలన్నా నిమ్మరసంతో పాల్గొన్నారన్నా. ఎన్ని కష్టాలు వచ్చినా దీక్ష తీసుకున్నాం. నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలి. పేదల కష్టాలు తెలుసుకోవాలి, పేదల బాధలు తెలుసుకోవాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఏ ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నదో మూర్ఖత్వపు ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంతమంచడానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్న సందర్భంలో ప్రజల లోపల ఒక భరోసా నింపాలి, ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించమని విజ్ఞప్తి చేయడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించడం. అన్నా మొదటి ప్రజా సంగ్రామ యాత్ర మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో ఏ బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయ దగ్గరకు ఎవడాపినకు ఏ గడ్డ వాంది అనుకుంటుందో ఆ గడ్డ మీద కాశాపు జెండా ఎగరించు, అదే గడ్డ మీద కలి జయించాలి గాండ్రించాలి చెప్పి నా అమిత్ షా గారు పిలుపునిస్తే ఆ రోజు ఎగిరేస్తామన్న కాషాయపు జెండా ఎవడు ఊహించలేనా పోతామని చెప్పి
అక్కడగాదు ఇక్కడగాదు ఎక్కడైనా అడ్డా భారతీయ జనతా పార్టీ నిరూపించిన కార్యకర్తలన్నా మీరందరూ అటువంటి పౌరుషమున్న కార్యకర్తలన్నా రెండవ ప్రజా సంగ్రామయత జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రారంభించడం ఎక్కడ వేనా సమస్యలన్న ఎక్కడ వేనా సమస్యలే అనేక సమస్యలు మన దృష్టికి వస్తున్నాయి ఈ పాదయాత్ర నడిచింది నేనన్నా నడిపించింది మీరన్నా నడిపించింది మీరన్నా మా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం నాకన్నా ఉందన్న ఏ ఇబ్బంది రాకున్నా ఎప్పుడైనా భరోసా ఇస్తూ తప్పకుండా తిరగాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటి చేస్తుంది కేసీఆర్ కుటుంబం బరితల పేదల బతుకును బర్బాద్ చేస్తుంది తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలని చెప్పి తప్పకుండా తిరగాల్సిందని చెప్పి తిరుగుతున్న సందర్భంలో అనేక విజ్ఞప్తి వచ్చిన ఎక్కడవే నా కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి గురించి ప్రజలు స్పందిస్తున్నారన్న తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాల్సిందే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే ఎక్కడవే నా బీజేపీ 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 పువ్వు మోడీ 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 అని చెప్పి ఎక్కడవేనా వస్తుందన్న తెలుసన్న మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన ఏ విధంగా అవినీతి పాలన కొనసాగుతుందో పంచభూతాలను సైతం మింగే మూర్ఖత్వ ప్రభుత్వం అన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూమి కబ్జా చేసిర్రు భూములను కబ్జా చేసి లూటి చేస్తూ పేదల భూములను లాక్కుంటూ 3 ఎకరాలు ఇస్తాను ముఖ్యమంత్రి ఇలా పేదల దగ్గర ఉన్న స్థలాలను లాక్కుంటూ వాళ్ళ ధరణి అనే ఒక ముదరస్త వ్యవస్థ పేరుతో పేదలను హరిఘోష పెడుతున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూమి మాఫియా ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా డ్రగ్స్ మాఫియా మైన్స్ మాఫియా మాఫియాలకు అడ్డగా మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా ప్రభుత్వం నిధులు ఇస్తే హరితహారం నిధులు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్న తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తూ నిధులను డైవర్ట్ చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం